నా పేరు జయప్రకాశం అండి. నేను వినాయక్ నాగ్, మేము మల్కాజిగిరిలో ఉంటాము. మేము 1983లో అక్కడ జాగ కొన్నామండి. ఎక్కడ సార్? 1983లో మన ఉంపుగడలో జాగ కొన్నాము. నేను మా అన్న, మేము మా అన్న ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 5 ప్లాట్ కొన్నామండి. మళ్ళీ అదే జాగ ఉందని మేము గమ్మునే ఉన్నాము. టైం ఇప్పుడు ఆ జాగ 20 సంవత్సరాల నుంచి అది మా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆయన పట్టుకున్నాడు ప్రేమ్ సాగర్. ఆయన ప్లాట్ దగ్గరికి రానియకుండా మేము మామూలుగా చూసి, మన ప్లాట్ ఉంది కదా పోయి చూసి వద్దామని, ఎవరినా ఫ్రెండ్ వస్తే తీసుకుపోయి చూపించడానికి పోతా కూడా ఎవరిని రాని, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఇక్కడ రాకూడదు, ఇక్కడంతా రాకూడదు, అయ్యా మా ప్లాట్ ఉందంటే అదన్నీ ఇక్కడ మాట్లాడకూడదు, మీరు వెళ్ళిపోండి. అక్కడ స్థానికంగా అందరికీ తెలియసారా మీకు? ఎంఆర్ఓ కావచ్చు, అదేవిధంగా అప్పుడు సార్ వాళ్ళు అంతా ఉన్నారు కదా, మా సెక్రటరీ వాళ్ళు అందరు కూడా పోయి చెప్తాము, ఇట్లా మమ్మల్ని రానియలే సార్, ఇట్లా జరిగింది సార్ అని చెప్తాము. అక్కడ ఎవరో లేబర్లు ఉన్నారు, 2 అడ్డ ఉంది వాళ్ళది. ఓనర్ ఎవరని తెలియదండి, మిమ్మల్ని పోతే లేబరు, లేబర్స్ ఉంటారు 5-6 మంది ఉంటారు కింద, అంటే కింది నుంచి మీది దాకా ఒక ఇది ఉంటుంది, ఇక్కడ ఒక ఎంట్రన్స్లో ఒక 5 మంది ఉంటారు, కింద ఒక 10 మంది ఉంటారు. అట్లా ఎవరిని కూడా పంపించేది ఎవరు అక్కడ అది మాత్రం మనకి తెలియదండి. సార్ నమస్కారం. నమస్తే. మీకు ఫ్లాట్ ఉంది సార్? ఫ్లాట్ నెంబర్ 20 నాది. నా పేరు ఏఎస్ ఆర్కే ప్రసాద్, రిటైర్డ్ రైల్వే, నౌ అడ్వకేటు. మేము 90 ఏళ్ళు తీసుకున్నాం ఫ్లాటు. 2002 ఆ మధ్యలో ఇది తతంగం మొదలైంది. దీనికి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు గోపాలరావు గారు వేరే లేఅవుట్ వేసిన ఆయన సాంబశివరావు అయిన వీళ్ళ సారథ్యంలో కొంత ప్రొటెస్ట్ చేసి దాన్ని అక్కడ నిరోధించగలిగాం. తర్వాత ఏం చేశారు, అది ఆ ప్రయత్నం విడిచిపెట్టిందని బెదిరించి కొంట మొదలుపెట్టారు. ఇది మీరేమీ చేయలేరు, మీరు డెవలప్ చేయలేరు, మీరు మేము చేయనివ్వము, మీకు మీ వల్ల కాదు, మాకు అమ్మాల్సిందే అని చెప్పి ఈ ప్రేమ్ సాగర్ ఎక్స్ఎంఎల్సి చిరాన్ ఫోర్ట్ హోటల్ అధిపతి. వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ పనులన్నీ ఇవే ఉంటాయి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చూసుకోవటం, దానికి ఉండేటటువంటి కమిటీలు, సొసైటీలు ఎట్లా ఉన్నాయి చూడటం, వాళ్ళంత బలంగా లేనప్పుడు, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేనప్పుడు ఇట్లాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళని విడగొట్టేసి కబ్జా చేయడానికి చేస్తారు. వచ్చింది మంచిర్యాల వచ్చింది వచ్చింది ఇంతకుముందు కూడా ఆయన పోటీ చేసినప్పుడు లాస్ట్ టైం మేము మంచిర్యాల వెళ్ళి ప్రచారం చేసాం. అయితే అప్పుడు కొంచెం కాంగ్రెస్ వీక్గా ఉండి ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూడా టికెట్ వచ్చింది, అప్పుడు కూడా మేము వదలలేదు, పోయి ప్రచారం చేసాం, ఇప్పుడు కూడా పోయి చేస్తాం అక్కడ. ఇప్పుడేంటి, ఇటువంటి దొంగ గూండా ప్రజా విరోధికి టికెట్ ఇవ్వటం వలన కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం బయటపడింది. రెండోది, ఇట్లా ఇవ్వటం వల్ల అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఈ విధంగా మీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియపరిచేది అదే, ఇటువంటి వాళ్ళకి కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది. కనీసం ఈ ఒక్కడ విషయంలో ఉన్న కాంగ్రెస్ దాన్ని క్యాన్సిల్ చేయగలిగితే కొంత ప్రజల్లో సానుభూతి వస్తుంది. తెలియజేశాం, వెళ్ళి ఇచ్చాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం, చూస్తాం అన్నారు, చెప్పిన 2 రోజులకే టికెట్ ఇచ్చారు. మళ్ళీ ఇస్తున్నారు, పోటీలో ఉన్నాడని తెలిసి మేము పోయి ఇచ్చాము ముందుగానే. ఇచ్చిన 2 రోజులుగా మళ్ళీ టికెట్ ఇచ్చినట్టు పేపర్లో వచ్చింది. చెప్పినా కూడా మళ్ళీ టికెట్లు కూడా ఇచ్చేశారు. అయితే ఇది 2006 నుంచి కూడా ఉధృతంగా జరుగుతుంది. కోర్టుల్లో మా మీద, కొంతమంది మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అవన్నీ తట్టుకుని క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాము. 70 మంది దాకా రూములు కట్టుకున్నారు. కోర్టు అన్నీ మాకే ఉన్నాయి, రిజిస్ట్రేషన్ మాకే ఉంది, ఇక పర్మనెంట్ ఇంజంక్షన్ తెచ్చుకున్నాం మాకే వచ్చింది, తర్వాత ఎల్ఆర్ఎస్లు చేపించుకున్నాం మాకే వచ్చినాయి. కొన్ని రూముల్లో కరెంటు మీటర్లు కూడా పెట్టుకున్నారు, హౌస్ పర్మిషన్లు కూడా ఇప్పుడు కొన్ని వచ్చినాయి. కరెంటు మీటర్లు పెట్టుకుంటే మీటర్లు పగలగొట్టే వైరింగ్ కట్ చేశారు, వేసిన కరెంటు పోల్స్ కూడా పీక్కుపోయారు. ఆ లేఅవుట్ 64-62 ఎకరాల లేఅవుట్కి చుట్టుపక్కల ఉండే కనెక్టింగ్ రోడ్లు ఏవుతున్నాయో, మనుషులు రాకుండా, వెహికల్స్ రాకుండా తవ్వేశారు అక్కడ, రాళ్ళు గీళ్ళు అడ్డం పెట్టారు. వీళ్ళ మనుషులను 20 మందిని అక్కడ కాపలా పెట్టి, ఎవరైనా వస్తే మీరు ఎందుకు వచ్చారు, ఏం పని ఇక్కడ అని వెంటబడి తరుముతారు. ఒకవేళ మేము ఎక్కువ మంది కనుక వెళ్తే 20-30 మంది, వాళ్ళు వెంటనే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అక్కడి నుంచి కానిస్టేబుల్ని పిలిచి, మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి, మర్డర్లు జరుగుతాయి, కత్తిపోట్లు జరుగుతాయి, మాకు లేనిపోయిన తలనొప్పి అంటారు. ఎందుకు వచ్చారు, మీరు మీకేం సంబంధం, మీకెవరు కంప్లైంట్ ఇచ్చారని
పోలీసులు కానిస్టేబుల్ ఎందుకు వచ్చారు, మీకేం అవసరం మా ప్లాట్లకు మేము వస్తున్నాము అంటే. ఎస్ఐ పేరు ఏదో వేణు అని చెప్పారు, నాకు గుర్తులేదు. నలుగురు ఉంటారు ఎస్ఐలు అక్కడ, ఒక సిఐ నలుగురు ఎస్ఐలు. ఇట్లా ఒక కానిస్టేబుల్ వీళ్ళ ఫోన్కి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి కానిస్టేబుల్ని పంపిస్తారు, మమ్మల్ని అక్కడి నుంచి తరిమేస్తారు వాళ్ళు. మేము గట్టిగా నిలదీసి వాళ్ళని అడిగితే స్టేషన్కి వచ్చి ఎస్ఐని అడగండి సిఐని అడగండి. అక్కడ పోతే వాళ్ళు పలకరమాకు సాయంత్రం నాకు కూర్చోబెడతారు, లేదా తర్వాత రండి అంటారు. ఎటువంటి సహాయం వాళ్ళ నుంచి మాకు అందటం లేదు. అందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొనుక్కున్నారు అందరూ ఫ్లాట్స్? ఫ్లాట్స్ మొత్తం 700 అమ్మేశారు, ఓనర్స్ ఉన్నారు 700. ఏడు వందల ఆరు మంది ఉన్నారు అంటే కొంతమందికి 2 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు కూడా ఉన్నాయి, కనీసం 600 పైనే ఉంటారు ఓనర్స్. లేదు, అంతమంది లేరు, దొరకటం లేదు. వృద్ధులు అయిపోయారు, ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయారు, కొంత మిలిటరీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిటైర్ అయిపోయి వాళ్ళ జిల్లాకి వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఈ కొంతమంది ఉద్యోగాల పరంగా ట్రాన్స్ఫర్ అయ్యి వాటిని చూసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు ఓ కనీసం అంటే ఒక 100-150 వెళ్దాం అనుకుంటున్నాం. ఇంతకుముందు కూడా అట్లాగే వెళ్ళాము పోయినసారి ఎలక్షన్లు అప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ.